స్వాగతం. నేను స్నేహ. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం విడ్డూరమని ఎంపీ అరవింద్ ధ్వజం. చిన్నారులకు వైద్య సేవలు అందించడంలోనే తృప్తి ఉందని వెల్లడి. లోక కళ్యాణార్థం కాశీ నుంచి కన్యాకుమారి వరకు మహాపాదయాత్ర నిర్వహించడం గొప్ప విషయం. స్పీకర్ పోచారం వెల్లడి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పట్టణాల నుంచి పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం. ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలపై నగర ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ వెల్లడి. ఇరవై ఐదవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. సమస్యలను పోరాడి సాధించుకుందామని నేతల పిలుపు. ఆత్మహత్యలు వద్దని సూచన. నగరంలో ఈ నెల 31న రన్ ఫర్ యూనిటీ. ప్రజలు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల విన్నపం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కాకపోవడం దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెడుతున్న చాలా పథకాలను తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులుగా గెలవడం గొప్ప కాదని, చిన్నారులకు వైద్య సేవలు అందించడంలోనే తృప్తి ఉందన్నారు. దీపావళి పండగ తర్వాత ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో కలవాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలు లేకపోవడంతో ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహిస్తున్న అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగరంలోని బస్వా గార్డెన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందిన చిన్నారులను ఎంపీ అరవింద్ పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎంతో మహత్తరమైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. ప్రజాప్రతినిధిగా గెలవడం కన్నా చిన్నారులకు వైద్యం చేయించడం, వారిని కాపాడడంలోనే ఉందన్నారు. తాను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా ఇంతవరకు 130 మందికి పైగా చిన్నారులు చికిత్స తీసుకున్నారన్నారు. కాలేయ మార్పిడి, బ్రెయిన్ ట్యూమర్, బ్లడ్ క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులకు చిల్లులు ఉన్న ప్రాణాపాయ స్థితి చిన్నారులకు చికిత్సలు అందించగా ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అరవింద్ చెప్పారు. ఇలాంటి సేవలు అందించే అవకాశం కల్పించడం దేవుడు ఇచ్చిన భాగ్యమని పేర్కొన్నారు. అందరూ ఆయుష్మాన్ భారత్, ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది భారతదేశంలో ప్రవేశపెట్టినాక దాని యొక్క బెనిఫిట్స్ పొందిన వాళ్ళందరితో కలిసి ఒక అల్పాహార విందు చేపట్టాలని దీపావళి సందర్భంగా వాళ్ళందరితో కొద్దిగా సమయం స్పెండ్ చేయాలని మా అందరు ఎంపీలకి అమిత్ షా గారు ఆదేశించడం అయినది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ప్రజల బాధలు పట్టని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మన దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆరోగ్య బీమా పథకం అమలు లేదు. కాబట్టి మనము నిజామాబాద్ ప్రాంతంలో గత 7 సంవత్సరాల నుంచి మనం ఇది 2012 నుంచి మొదలైన మన ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ పొందిన మీ అందరి కూడా ఇవాళ
కాశీ నుండి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం చాలా గొప్ప విషయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లోక కళ్యాణం కోసం పాదయాత్ర చేపట్టిన గురుస్వాముల బృందానికి స్పీకర్ అభినందనలు తెలిపారు. కాశీ నుండి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం చాలా గొప్ప విషయమని శాసనసభ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానిక అయ్యప్ప ఆలయంలో మహాపాదయాత్ర చేపట్టిన భక్తులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాన్స్వాడకు చెందిన 10 మంది గురుస్వాములు ఈ పాదయాత్ర చేపట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు. సెప్టెంబర్ 16 మొదలైన మహాపాదయాత్ర అక్టోబర్ 23 బాన్స్వాడ చేరుకోవడంతో పాటు ఇక్కడి నుండి మరో 2200 కిలోమీటర్లు మహాపాదయాత్రగా వెళ్లడం చాలా భక్తితో కూడుకున్న కార్యక్రమమని కొనియాడారు. 10 మంది గురుస్వాములకు అదనంగా మరో 70 మంది బాన్స్వాడ నుంచి మహాపాదయాత్ర వెళ్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి మహాపాదయాత్ర చేపట్టిన భక్తులకు ఆయన అభినందనలు తెలిపారు. లోక కళ్యాణం కోసం మహాపాదయాత్ర చేపట్టిన గురుస్వాముల బృందానికి పాదాభివందనం సమర్పించారు. మహాపాదయాత్రలో వెళుతున్న వారికి భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 23 తారీఖు అంటే సుమారు 1600 కిలోమీటర్ల మహాపాదయాత్రను విజయవంతంగా ముగించుకొని అంటే బాన్స్వాడ నుంచి రామేశ్వరం మరో 2200 కిలోమీటర్లు. ఈ 2200 కిలోమీటర్ల మహాపాదయాత్రకు ఈరోజు ఆ 10 మంది కలిసి మిగతా 70 మందితో కలిసి కాశీ నుంచి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర అంటే బహుశా నేను అనుకుంటా భారతదేశంలో బహు కొద్ది మందిలో ఈ 10 మంది గురుస్వాములు ఉన్నారంటే వారికి నేను పాదవందనం చేస్తా ఉన్నా. కఠోరమైనటువంటి యాత్ర ఇది. అది ఎంతో భక్తి ఉంటే పెద్ద ఉంటే గానీ వీలుపడదు. నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు చెప్పారు. ప్లాస్టిక్ వాడవద్దని, ఇంటి వద్దకే వచ్చే మున్సిపాలిటీ వారికి చెత్తను అందజేయాలని సూచించారు. నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. మంగళవారం కిల్లా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కిల్లా వీధులలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్లాస్టిక్ వాడవద్దని, చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వారికి అందజేయాలని కోరుతూ వారికి జనపనార సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ చెత్తను ఏరివేసి మున్సిపల్ సంచుల్లో వేశారు. పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లలో పర్యటించి ప్లాస్టిక్ వాడుతున్నారా లేదా పరిశీలించారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తలేనందున సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల క్రితం పల్లెల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం, విద్యుత్ స్తంభాలను సరిచేయడం, చెత్తను తొలగించడం తదితర కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, అవి గ్రామాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, తద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి చెట్లను పెంచడంతో పచ్చదనం వెల్లివిరుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయన్నారు. అదే స్ఫూర్తితో పట్టణాలలో కూడా పారిశుద్ధ్య ఆరోగ్య కార్యక్రమాల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ఈ అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు దుష్పరిణామాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ను తగ్గించడానికి 50 మైక్రాన్లలోపు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్తో తిరిగి ఉపయోగించడానికి, నిజామాబాద్ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్లాస్టిక్ను తగ్గించడానికి ఇప్పటికే వ్యాపారస్తులు, హోటల్స్, ప్రజలు సహకరిస్తున్నారని, దీనిని పూర్తిగా సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
విద్యార్థులు మంచి విషయాలను నేర్చుకోవడం ద్వారా జీవితంలో మంచి అలవాట్లను నేర్చుకుంటారని, వారి ద్వారా కుటుంబ సభ్యులకు కూడా మంచి చెప్పగలుగుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్, మున్సిపల్ ఇంజనీర్ ఆనంద్ సాగర్, ఎంహెచ్ఓ సాజిద్, డిప్యూటీ ఈఈ రషీద్, డిఎంఎన్హెచ్ఓ సుదర్శనం, ఐఎంఏ డాక్టర్లు జే బాపురెడ్డి, రషీద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే బిఆర్ అంబేద్కర్ పేరు ప్రఖ్యాతలు సాధించారని మునిమనవడు ఆనందరావు అంబేద్కర్ నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు చాలా గొప్పవని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి నాందేడ్ వెళుతున్న అంబేద్కర్ మునిమనవడు ఆనందరావు అంబేద్కర్ కు ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద దళిత సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందరావు అంబేద్కర్ సాటాపూర్ గేట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశంలో ఎటువంటి మారుమూల గ్రామంలోనైనా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు చాలా గొప్పవని అన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఆశయాల కొరకు చాలా మంది కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆయనను అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు వాంగ్మరే సూర్యకాంత్ పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అర్చన, మాల మహానాడు రాష్ట్ర ఉప అధ్యక్షుడు దశరథ్, డివిజన్ అధ్యక్షులు మొగులన్న, అంబేద్కర్ నగర్ సర్పంచ్ ముతురాబాయి తదితరులు పాల్గొన్నారు. एड़पट्टी मंदिर में आया हूँ और यहाँ लोगों का जो उत्साह बाबा साहब अम्बेडकर की सब जनता है वो काफ़ी उत्साहित है. मेरा बहुत अच्छी तरह स्वागत किया, मैं उनको धन्यवाद देना चाहता हूँ. और बाबा साहब अम्बेडकर के नाम पे पूरे देश में जहाँ भी जाता हूँ हर जगह बाबा साहब के स्टेचू और बाबा साहब की जनता उभर के आती है. आज लोगों में बाबा साहब अम्बेडकर के प्रति जो आदर भाव है, सम्मान है, वो बढ़ते जा रहा है. डेड अम्बेडकर इज़ मोर डेंजरस देन अलाइव, इसे उनके सहयोगी ने बोला था, वो आज बात सही हो रही कि बाबा साहब अम्बेडकर अभी खाली देश के नहीं तो पूरे वर्ल्ड के वर्ल्ड लीडर हो गए हैं. और एक ऐसा बाबा साहब अम्बेडकर ऐसा आदमी है कि जिसके लाखों करोड़ों फॉलोअर्स हैं और इसी वजह से आज विदाउट बाबा साहब अम्बेडकर. ఆర్మూర్లో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలువురు ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదనతో మృతి చెందిన ఇద్దరు మహిళా కండక్టర్లకు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో భాగంగా 25వ రోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆర్మూర్ ఆర్టీసీ కార్మికులు మార్కెట్ యార్డు నుండి ర్యాలీగా బయలుదేరి మామిడిపల్లి చౌరస్తా మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి దుకాణాలలో శిక్షణ కార్యక్రమాన్ని కార్మికులు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ, నిన్న ఇద్దరు మహిళా కండక్టర్లు చనిపోవడం జరిగిందని దానికి సంతాపం తెలుపుతూ ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద సంతాప సభను నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఉద్యమ సమయంలో మమ్మల్ని మెచ్చుకొని ఇప్పుడు సీఎం కేసీఆర్ తిన్నది అరక్క సమ్మె చేస్తున్నామని మాట్లాడుతున్నారని, 50,000 జీతాలు ఉన్నాయని అబద్దాలు చెబుతున్నారని, ఎక్కడ 50,000 జీతాలు ఇచ్చారో చూపించాలని అన్నారు. ఇప్పటికైనా చర్చలకు పిలిచి ఆర్టీసీ కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని, లేకుంటే ముందు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాడతామని అన్నారు. అలాగే రేపు హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను కార్మికులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చనిపోవడం జరిగింది, వాళ్లకు మద్దతుగా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీసినాము. అలాగే అంబేద్కర్ చౌరస్తా దగ్గర సంతాప సభ ఉంటుంది. ఇప్పటికైనా చెప్తున్నాం కేసీఆర్ గారు, మరి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికి 13 మంది చనిపోయారు, ఇంకా ఎందరు చనిపోవాలనో మీరు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకొరకేనా? మరి తెలంగాణలో ఆత్మహత్యలు ఉండవు ఇక నుంచి అని చెప్పారు. ఆత్మహత్యలకు మీరే కారణం, మీరే బాధ్యత వహించాలి. అదే విధంగా ఈ ఉద్యమాన్ని ఇప్పటికైనా మన ఈ ఉద్యమాన్ని ఇప్పటికే ముందు ఉద్యమం చేస్తున్నాము, ఇక ముందు కూడా ఈ ఉద్యమాన్ని
ఆర్మూర్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోకుండా మార్కెట్ యార్డులోనే విక్రయించాలని కోరారు. గత 8 రోజులుగా ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోళ్లను ప్రారంభించామని రైతులెవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని నేరుగా ఆర్మూర్ మార్కెట్ యార్డులో అమ్ముకుంటే ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే ఇక్కడ తీసుకుంటామని మీడియాతో మార్కెట్ యార్డ్ సోయా కొనుగోలు ఇన్ఛార్జ్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ మార్కెట్ యార్డులో గత 8 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం ప్రారంభించామని ఇప్పటి వరకు 611 బస్తాలు కొనుగోలు చేశామని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 3710 రూపాయలు నిర్ణయించిందని గ్రామంలోని రైతులు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని నేరుగా మార్కెట్ యార్డు 12% లోపు తేమ ఉన్న సోయా మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా చిట్టాపూర్కు చెందిన ఓ రైతు మాట్లాడుతూ ఈరోజు 74 బస్తాల సోయా ఆర్మూర్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి అమ్మడం జరిగిందని బయట దళారులు ఇచ్చే రేటు కంటే ప్రభుత్వం రేటు 200 ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఆరు 611 బస్తాలు క్వింటాలు 305 క్వింటాలు మధ్య ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అయితే 3710 రూపాయలు ఉంది. చాలామంది రైతులు ఇక్కడనే తెస్తారు, ఇక్కడ అమ్ముతారు. దళారుల చేతిలో మోసపోకుండా ఇక్కడనే గవర్నమెంట్ మద్దతు ధర ప్రకారం ఇక్కడ ఇద్దామని చేస్తారు. మ్యాచర్ మాత్రం 12 పాయింట్ లోపల ఉంటే లోపలికి కాంటకు పంపిస్తున్నారు. దాన్ని బట్టి రైతులు కూడా సహకరిస్తారు. 12 పాయింట్ లోపల ఉండాలే మేతరు లోపలికి పాలు కూడా తీసుకొస్తారు, ఎండబెట్టుకొని తెస్తారు. వాళ్ళు కూడా వాళ్ళకు ఇబ్బంది ఏ ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటాం. సమైక్య పాలనలో పట్టణాల అభివృద్ధి కోసం అరకొర నిధులు ఇచ్చేవారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పట్టణాల నుంచి పల్లెల వరకు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో పట్టణాలు అభివృద్ధి కోసం నిధులు అడిగితే 5-10 లక్షలకు మించి ఇచ్చేవారు కాదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని వీధుల్లో ఆయన పర్యటించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీగా ఉన్న బాన్స్వాడను పురపాలక సంఘంగా మార్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి నిధులకు కొరత లేదని బాన్స్వాడ పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. బాన్స్వాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం 25 కోట్ల రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకున్నట్లు వివరించారు. పట్టణంలోని ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరిస్తూ ప్రతి ఒక్కరూ తమ వీధులను శుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు. గత సంవత్సర కాలం నుండి కొనసాగుతున్న పట్టణ అభివృద్ధి పనులు పూర్తి కావచ్చినట్లు వివరించారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాకంటే ముందు సమైక్య పాలనలో మేము శాసనసభ్యులుగా కానీ మంత్రులు కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ మంత్రులను అడిగితే బిచ్చమేసినట్టుగా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేవారు. తల దించుకొని తల వంచుకొని మేము కూడా బాధపడేవాళ్ళం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాన్స్వాడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక మేజర్ గ్రామ పంచాయతీ అయినందున దీన్ని మున్సిపాలిటీ చేస్తే నిధులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీగా మార్చుకున్నాం. దాని తదుపరి మున్సిపల్ అయిన వెంటనే బాన్స్వాడ పట్టణ సమగ్ర సత్వర అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు. రెంజల్ మండలంలోని నీలా గ్రామం వద్ద రోడ్డు చిన్నపాటి వర్షాలకు గుంతలమయమవుతోంది. చిన్నపాటి వర్షాలకే చిత్తడి కావడంతో సంబంధిత శాఖల అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామం వద్ద కందకుర్తి నుండి నిజామాబాద్ వెళ్లే
ప్రధాన రహదారి చిన్నపాటి వర్షాలకు గుంతలమయం కావడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల ఇటు రోడ్లు భవనాల శాఖ అధికారులు మరియు పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో రోడ్లకు ఇరువైపులా తాత్కాలికంగా డ్రైనేజీలను ఏర్పాటు చేసి మొరంతో గుంటలను పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరాజి లలిత రాఘవేందర్, ఎంపీఓ గౌస్ మొహీద్దీన్, ఈఓ పిఆర్డి శ్రీనివాస్, రోడ్డు భవనాల శాఖ ఏఈ దినేష్ పాల్గొన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. సింత్ షాపింగ్ మాల్ చాలెంజింగ్ ఆషాఢం సేల్ అప్ టు 71% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. Suitings and shirtings by up to 30% discount. Synth Shopping Mall. Challenging Ashadham sale up to 71% discount. Synth Shopping Mall. Gandhi Chowk, Nizamabad. తిరిగి వార్తలకు స్వాగతం. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా పోరాడాలని నాయకులు సూచించారు. ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఆర్టీసీని రక్షించుకుందామన్నారు. అయితే కుంగుబాటుకు గురై ఆత్మహత్యల వైపు ఆలోచన చేయకూడదని విన్నవించారు. ఆర్టీసీ అమరులు నీరజ, లత, మహేశ్వరీలకు సంతాపం, నివాళి అర్పించాలన్న ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అఖిలపక్ష ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్ డిపో 1 వద్ద నివాళి అర్పించి ధర్నా చౌరస్తాలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధైర్యంగా పోరాడాలని, కుంగుబాటుకు గురై ఆత్మహత్యల వైపు ఆలోచన చేయొద్దన్నారు. ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఆర్టీసీని రక్షించుకుందామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగాలని తీర్మానించారు. 25 రోజులుగా ఆర్టీసీకి ఇస్తున్న మద్దతును ముందు కూడా కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ పట్ల మొండి వైఖరి ప్రదర్శించడం మానుకోవాలన్నారు. హైకోర్టు సూచన మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఆర్టీసీని కాపాడాలన్నారు. అప్పటి వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్, ఐఎఫ్టీయూ అధ్యక్షులు వి కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ నాయకులు వి ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎండల లక్ష్మీనారాయణ, ఎండల సుధాకర్, సిపిఐ రాజన్న, సుధాకర్ పివైఎల్ సుధాకర్, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ సాయిలు, సంజీవ్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ముమ్మర దాడులు జరిపారు. ఈ సందర్భంగా 167 కేసులు నమోదు చేసి 799 మంది పేకాట రాయులను అరెస్టు చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ముమ్మర దాడులు జరిపారు. మొత్తం 167 కేసులు నమోదు చేసి 799 మందిని అరెస్టు చేశారు. 15,04,180 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ డివిజన్లో 105 కేసులు నమోదు అయ్యాయి. 464 మందిని అరెస్టు చేశారు. 8,15,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్లో 41 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు. 569,580 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బోధన్ డివిజన్లో 21 కేసులు నమోదు చేసి 102 మందిని అరెస్టు చేశారు. 1,19,600 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వహణ కమిటీ చైర్మన్ పిఆర్ సోమాని, వైస్ చైర్మన్ డాక్టర్ బాపురెడ్డిలు చెప్పారు. ఈ రన్ కు ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమ నిర్వాహకులు పిఆర్ సోమాని, డాక్టర్ బాపురెడ్డిలు మాట్లాడుతూ ఉక్కు మనిషిగా కీర్తింపబడిన స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన ఈ నెల 31న నగరంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం 8 గంటలకు కలెక్టర్ గ్రౌండ్ నుంచి రన్ ప్రారంభమై గాంధీ చౌక్, అజయ్ రోడ్ నుంచి రాజరాజేంద్ర చౌరస్తా మీదుగా వర్ణి చౌరస్తాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు చేరుకుంటుందన్నారు. ఈ ర్యాలీలో నగరానికి చెందిన ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్లు, వివిధ అసోసియేషన్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరరావు,
రాజ్ కుమార్, సుబేదార్, పిఆర్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అక్టోబర్ కో సర్దార్ వల్లభాయ్ పటేల్ కా బర్త్ డే హై ఔర్ ఉస్ దిన్ పూరే దేశ్ మే రన్ ఫర్ యూనిటీ కా ప్రోగ్రామ్ ఆయోజిత్ కియా గయా హై. దేశ్ కే 700 ప్లేసెస్ మే 700 డిస్ట్రిక్ట్ మే రన్ ఫర్ యూనిటీ కా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ హో రహా హై. ఉసీ తహత్ నిజామాబాద్ మే భీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కా రన్ ఫర్ యూనిటీ కా కార్యక్రమ హమ్నే యహాన్ పర్ ఆయోజిత్ కియా హై. హమ్ సబ్సే నివేదన్ కర్తే హై కే షార్ప్ 8 బజే కలెక్టర్ గ్రౌండ్ సే రన్ ఫర్ యూనిటీ రన్ కర్తే హువే వాయా గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ హోతే హువే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ కే పాస్ పహుంచెంగే. వహాన్ పర్ గార్లాండ్ కర్నే కర్ కర్ ఫిర్ వహాన్ సే డిస్పర్స్. అక్టోబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి దినం ప్రచరించుకొని యావత్ భారతదేశంలో 700 డిస్ట్రిక్ట్లలో రన్ ఫర్ యూనిటీ చేయబడుతుంది. ఆ భాగంలోనే మేము ఇది రెండవసారి అతిపెద్ద సంఖ్యలతో ఈ గచ్చిబస్తు రన్ ఫర్ యూనిటీ చేయబోతున్నాం. కాబట్టి నిజామాబాద్ ప్రజలకు, నిజామాబాద్ పట్టణ ప్రజలకు మరి యొక్క ఈ యొక్క రన్ ఫర్ యూనిటీలో పాల్గొని మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ వాసులు రుణపడి ఉన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీతో పాటు డిచ్పల్లిలో ఆశ్రమం ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమాజంలో ఏర్పడుతున్న విపరీత పోకడల వల్లనే ఈరోజు వయోవృద్ధుల దినోత్సవం జరుపుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ కేంద్రం డిచ్పల్లిలో ఆశ్రమం ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కొత్త అంబేద్కర్ భవన్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి శ్రీ సుధాతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఏర్పడుతున్న విపరీత పోకడల వల్లనే ఈరోజు వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గతంలో సమిష్టి కుటుంబాలలో పెద్దలకు ఎంతో గౌరవం ఉండేదని, వారి సూచనల ప్రకారం పిల్లలు నడుచుకునేవారని తెలిపారు. ఆ పరిస్థితి పోయి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వల్ల వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు అనేది శరీరానికే కానీ మనసుకు కాదని, జిల్లాలో సీనియర్ సిటిజన్లు అయిన పెద్దలు ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారని, వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ముసలితనం అనేది ఒక భావన మాత్రమే అన్నారు. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుంటే డివిజన్ స్థాయిలో ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ఈ కమిటీలకు అపిలేట్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వం తరపున జిల్లాలో 60,000 వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని, ప్రభుత్వం దీనిని 57 కుదించినందున మరికొంతమందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మరియు సెషన్స్ జడ్జి శ్రీసుధా మాట్లాడుతూ పిల్లల ద్వారా సమస్యలు ఎదుర్కొనే వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేసిందని, ఈ చట్టంలో ఆర్డీఓలకు జ్యుడిషియల్ అధికారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడున్న సమాజంలో పిల్లలు వృద్ధులను పట్టించుకోవడం లేదని తెలిపారు. అందువల్ల తమ ఆస్తులను, డబ్బును పిల్లల పేరు మీద కాకుండా తమ పేరు మీదనే ఉంచుకోవాలన్నారు. రీఎంబర్స్మెంట్ లేని వారు హెల్త్ పాలసీలు తీసుకోవాలని సూచించారు. సమాజ సేవ చేయడం ద్వారా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారని, పిల్లలకు పెద్దల ప్రాముఖ్యత, ప్రాధాన్యతల గురించి చెప్పాలని, వారికి సంస్కారం నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారిని శ్రవంతి, సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు భూమన్న, రాజారెడ్డి, రామచంద్రయ్య, ఓబుల్రెడ్డి, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 39,200 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 38,700 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్దవెండి ధర 495 రూపాయలుగా ఉండగా, కిలో ముద్దవెండి ధర 49,500 రూపాయలుగా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 475 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 47,500 రూపాయలుగా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా.
పచ్చిపోకలు మార్చి పొడి చేసి పండ్లు తొమ్ముకున్నా పంటి నుండి రక్తం కారుట పోవును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం విడ్డూరమని ఎంపీ అరవింద్ ధ్వజం. చిన్నారులకు వైద్య సేవలు అందించడంలోనే తృప్తి ఉందని వెల్లడి. లోక కళ్యాణార్థం కాశీ నుంచి కన్యాకుమారి వరకు మహాపాదయాత్ర నిర్వహించడం గొప్ప విషయం, స్పీకర్ పోచారం వెల్లడి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పట్టణాల నుంచి పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం. ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలపై నగర ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, జిల్లా కలెక్టర్ వెల్లడి. ఇరవై ఐదవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమస్యలను పోరాడి సాధించుకుందామని నేతల పిలుపు, ఆత్మహత్యలు వద్దని సూచన. నగరంలో ఈ నెల 31న రన్ ఫర్ యూనిటీ, ప్రజలు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.